ొక్క మాట కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను మీ అందరూ ఆశీర్వదిస్తేనే ఇందాక మాట్లాడుతూ కొంతమంది నాయకులు నేను ఎమ్మెల్యే అయినాక కొంత పని చేసినా మంత్రి అయినాక కొంత పని చేసినా అన్నారు నేను ఇవాళ ఎమ్మెల్యేగా మంత్రిగా ఇక్కడ నించో ఇక్కడ కూర్చొని అంటే దానికి కారణం మీరు మీరు ఆశీర్వదిస్తేనే మాకు ఈ పదవులు మీరు ఆశీర్వదిస్తేనే ఈ ప్రభుత్వం తప్ప మేమేదో ఆకాశంకి వెళ్ళి ఊడిపడలేదు మీరు ఆశీర్వదించిన తర్వాత మీరు అవకాశం ఇచ్చిన తర్వాత మీ రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రాంత సమస్యలు అర్థం చేసుకున్న ఒక బిడ్డగా నేను నా వంతు కొంత ప్రయత్నం చేస్తా ఉన్నా అందులో భాగంగా ఉన్న టెక్స్టైల్ పార్కును మంచిగా చేసుకోవడం కానీ కొత్తగా అపారెల్ పార్క్ ఏర్పాటు చేయడం కానీ వర్కర్ టు ఓనర్ ఆ వీవింగ్ పార్క్ ఏర్పాటు చేసుకోవడం కానీ దాంతోపాటు ఈ ప్రాంతంలో కొత్తగా పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం కానీ ఒక అక్వా హబ్బు కానీ గంభీరావుపేటలో నర్మాలలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ కానీ ఇక్కడ వేములవాడలో ఇథనాల్ పార్క్ కానీ ఇక్కడ విద్యాలయాలు మెడికల్ కాలేజ్ అయితేనేమి ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనేమి వ్యవసాయ కళాశాల అయితేనేమి నర్సింగ్ కళాశాల అయితే ఏమి ఇవన్నీ తెచ్చుకోవడం కానీ ఇవన్నీ ఇవాళ మీ ఆశీర్వాదంతో మీరు అవకాశం ఇస్తేనే ఇవన్నీ కార్యక్రమాలు అవుతున్నాయి మీకు తెలుసు చరిత్ర నాకంటే బాగా సిరిసిల్లకు ఒక బద్నాం ఉండే ఆ బద్నాం ఏంటిదంటే అంటే ఎప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలిస్తే ఉల్టా ఉంటుంది అక్కడ పైన అనే ఒక బదనాం ఉండే వాస్తవమాక అది నేను చెప్పేది అది ఎప్పుడు మారిందంటే తెలంగాణ వచ్చినాకనే మారింది తెలంగాణ వచ్చుడు ఇక్కడ నేను ఇక్కడ మీరు నన్ను గెలిపించుడు అక్కడ సార్ అవకాశం ఇచ్చి మంత్రి మంత్రియేసుడితోనే తెలంగాణ వచ్చినాకనే ఆ ట్రెండ్ మారింది ట్రెండు మారింది కాబట్టి సిరిసిల్ల రూపురేఖలు కూడా మారినాయా లేవా ఒకసారి మీరు చూడాలని నేను చెప్తా ఉన్నా ఈరోజు గర్వంగా ఎక్కడ అనిపిస్తుంది అంటే సిరిసిల్ల వచ్చిన ప్రతిసారి మీకు కూడా అనిపిస్తుండొచ్చా తంగలపల్లి కింద నీళ్లు కనబడ్డ ప్రతిసారి గుండె సంతోషంతోను పొంగుతుంది ఈరోజు సిరిసిల్లకి వస్తున్నప్పుడు జిల్లాలో వ్యవసాయ కళాశాల చూస్తే సంతోషం అనిపిస్తుంది కడుపు నిండు అన్నం తిన్నట్టు అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నర్సింగ్ కాలేజ్ ఆ అంబేద్కర్ భవనం ఆ డబల్ బెడ్రూమ్ ఇన్లు చక్కటి రహదారులు ఇవన్నీ చూస్తే చాలామంది సోదరులు నాతో పాటు అప్పుడు ఐదారు ఏళ్ళ కింద వచ్చి మళ్ళీ ఈ మధ్యన అప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు అంటారు చూసి బాగా మారింది సిరిసిల్ల మీ వాళ్ళు కొద్దిగా ముఖం తెలివికి వచ్చింద్రన్నారు ఇంకా నేనన్నా సరిపోలేదు ఇంకా చేసేది చాలు ఉన్నది ఇక్కడ మా వస్త్ర వ్యాపార పరిశ్రమకు సంబంధించిన పెద్దలను నేను ఒకటే కొడతా ఉన్నా ఇంతకుముందు రవీందర్ రావు గారు అనుకుంటా వారు చెప్పారు కొత్త తరం ఈ వృత్తిలోకి రావాలంటే నిజంగా సిరిసిల్ల తిరుపూర్ కావాలి భివాండి కావాలంటే మాటలతోని కాదు కేవలం నాలుగు డైలాగులు కొడితే రెండు జీవోలు ఇస్తే మారిపోదు చూమంతరణంగానే మ్యాజిక్ జరగదు దానికి మళ్ళా నడుం బిగించి కథానాయకులుగా కదలాల్సింది మీరు సంతోషం ఎక్కడనిపిస్తుంది అంటే తెలంగాణ వచ్చినాక ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు వరంగల్లో కొడకండ్ల జనగామ ఆ ప్రాంతంలో చాలామంది కార్మికులు ఉంటారు నేత కార్మికులు ఎప్పుడో నాలుగైదు దశాబ్దాల కిందట వలస వేను కడుపు ఇక్కడ బతుకుదేరువు లేక ఆడికి పోయిన్రు సూరత్కు వాళ్ళని వెనకకు తీసుకురావాలని చెప్పి ఒకసారి మీటింగ్ పెట్టిండ్రు కేసీఆర్ గారు ఆడికి వెళ్ళి వాళ్ళందరినీ పిలిపించింది పిలిపించి నాకు అప్పై చెప్పింది వీళ్ళందరూ వరంగల్ టెక్స్టైల్ పార్కు పెడదాం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు వీళ్ళందరికీ అక్కడ నువ్వు జాగియాలని చెప్పిండు గర్వం అనిపిస్తుంది అంటే మొన్న రెండు నెలల కింద ఒక పత్రిక రాసింది శ్రామికులుగా వేయిన్రు పారిశ్రామికులుగా వెనకకు తిరిగి వచ్చి ఈరోజు యూనిట్లు పెట్టుకున్నారని చెప్తే అగొ గక్కడ మంత్రులైతాం అధికారంలోకి వస్తాం పోతాం ప్రభుత్వంలో ఉంటాం పోతాం అది సమస్య కాదు ఉన్నప్పుడు ఏం చేసినాం ఉన్నప్పుడు పనిచేసినమా లేదా పది మందికి ఏమైనా అవకాశాలు కల్పించినమా తృప్తినిచ్చే పని చేసినమా లేదా అనేదే ముఖ్యమైన పాయింట్ ఇవాళ వరంగల్లో భారతదేశంలోనే అతి పెద్దదైన మెగా టెక్స్టైల్ పార్క్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పన్నెండు వందల యాభై ఎకరాల్లో అద్భుతంగా నిర్మాణం జరుగుతూ ఉంది మొన్ననే మొదటి యూనిట్ నేనే పోయినా ప్రారంభించి వచ్చినా ఆ యూనిట్ పని కూడా ప్రారంభించింది ఇంకొక రెండు పెద్ద యూనిట్లు ఒక కొరియా సంస్థ ఇంకోటి కేరళకు సంబంధించిన కిటెక్స్ అనే సంస్థ వాళ్ళిద్దరు కూడా మూడు మూడు వందల ఎకరాలు తీసుకున్నారు మొత్తం వాళ్ళు కూడా పనులు ప్రారంభించు పనులు జరుగుతూ ఉన్నాయి మొత్తం ఆ పార్కులో ఇరవై ఐదు ముప్పై వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందబోతూ ఉన్నారు అందులో చిన్న చిన్న శ్రామికులుగా ఇక్కడ నుంచి కార్మికులుగా సూరత్ వై మళ్ళీ వెనకకి తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఒక నూట అరవై మంది యూనిట్లు పెట్టుకొని బ్రహ్మాండంగా ఈరోజు అక్కడ పారిశ్రామికవేత్తలుగా మారినారు అది మనకు గర్వకారణం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదే స్ఫూర్తితో అదే స్ఫూర్తితో ఇక్కడ ఉన్న కార్మికులు కూడా ఆసాములు కావాలి ఇక్కడ ఉన్న ఆసాములు కూడా సేట్లుగా ఎదగాలన్న ఉద్దేశంతో ఇక్కడ వీవర్స్ పార్క్ వర్కర్ టు ఓనర్ అనే కాన్సెప్ట్ తీసుకొని పార్కు కడతా ఉన్నాం అది కూడా దాదాపు పూర్తిగా వచ్చింది అందులో ఒక పదకొండు వందల మందికి అవకాశం వస్తుంది కానీ సిరిసిల్లలు ఎట్లుందంటే మనం ఇండ్లు కట్టినాం ఉదాహరణకు చెప్తున్నాను నేను మీకు ఇండ్లు కట్టినాం రెండు వేల ఇండ్లు కట్టినాం లెక్క తీసినాం నేను కలెక్టరు మున్సిపల్ చైర్మన్ అందరం లెక్క తీసినాం ఇండ్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు సిరిసిల్ల పట్టణంలో అని లెక్క తీసినాం మూడు వేల మంది ఉన్నారు రెండు వేల ఉన్నాయి మూడు వేల మంది ఉన్నారు అంటే ఒక వెయ్యి మందికి రాదు నేనేం చెప్పినా జర్ర ఎగిరిత పడకుండ్రి ముందు నిజంగా పేదోళ్ళ వెళ్ళినారో వాళ్ళకి ఇద్దాం రెండు వేలు మిగతా వెయ్యి మంది కూడా ఇచ్చే బాధ్యత నాది తప్పకుండా ఇస్తా అని చెప్పిన కానీ గమ్మత్ ఏంటంటే ఊకోరు మొదటి వరుసలే కావాలి నాకు మొదాలే కావాలి నాకు మా కౌన్సిలర్ నవ్వుతారు ఎంకెళ్ళి మొదలు నాకు ఇస్తేనే ఇచ్చినట్టు లెక్క లేకపోతే లేదు కొద్ది గింత ఎగిరిత పడద్దు పిండి కొద్ది రొట్టే ఆడ ఎన్ని పైసలు ఉంటే గను తెలుతుంది ఎగ్దాం మొత్తం ఇప్పటికే తిడుతాను టీవీలల్లో పేపర్లలో మీరు చూస్తాను దుబ్బాకలు ఎలక్షన్ వచ్చింది ఏం మాట్లాడి అక్కడ ప్రతిపక్ష పాలు మొత్తం పైసలు కొంటబోతాను సిరిసిలకు మొత్తం పైసలు కొంట పోతాను గజ్వేల్కు అన్నారా లేదా ఇక పక్కోడేమో ఏడో వాటే వాడేమో తిట్టోవాటే ఇడ మీరు కూడా నన్ను గోసేట్లా మరి అటు వాడు తిట్టి ఇటు మీరు తిట్టి మరి నేనేడు పోవాలి అందుకే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు వర్కర్ టు ఓనర్ దానిలో కూడా వర్కర్ టు ఓనర్ దానిలో కూడా మొదలు పదకొండు వందల మందికి అవకాశం వస్తుంది అందులో అత్యంత పేద పేదరికంలో ఉన్నవాళ్ళు నిజంగా అర్హత కలిగిన వాళ్ళు వాళ్ళకు మీరే డిసైడ్ చేయండి మన చైర్మన్ గారు ఉన్నారు ఇంకా పెద్దలు ఉన్నారు కమిటీ వేయండి పార్టీలకు అతీతంగా మీరే డిసైడ్ చేయండి అలా నేను కూడా పెట్టా ఎందుకంటే అందులో నిజంగా పేదవాళ్ళు ఎవరున్నారు ఉన్నారు అందులో ఇంకోటి ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు ఏ పార్టీ అయినా సరే వాళ్ళు పేదవాళ్ళు అయితే వాళ్ళకు వృత్తి వస్తే తప్పకుండా వాళ్ళందరినీ ఓనర్లుగా చేసే ప్రయత్నంలో భాగంగా హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది ఈ ప్రభుత్వం మాకు ఆ కక్ష కూడా లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదైనా పథకం తీసుకుంటే అందరికీ వర్తిస్తున్నది ములుగు అనే ప్రాంతం ఉన్నది ఈరోజు సిరిసిల్లలో హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ చేసినాం ములుగులో అక్కడ ప్రతిపక్ష నాయకురాలు కాంగ్రెస్ శాసనసభ్యురాలు ఉంటుంది కానీ అక్కడ కూడా జిల్లా ఇచ్చిండు కేసీఆర్ గారు అక్కడ కూడా మెడికల్ కాలేజ్ పెట్టిండు హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు కూడా ములుగులో సిరిసిల్లతో పాటే అక్కడ కూడా చేసుకున్నాం మనకు ఆ వ్యత్యాసం లేదు మిషన్ భగీరథ అంటే అన్ని ఇండ్లకు నీళ్లు రైతు బంధు అంటే అందరికీ మరి ఆ సహాయం అందుతున్నది రైతు బీమా అంటే కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా బీమా వస్తున్నది నేతన్నకు బీమా అంటే తప్పకుండా అందరికీ కూడా మరి ఇప్పుడు నేను చైర్మన్ గారికి వచ్చేటప్పుడు కారులో చెప్పినా ఇంకా ఆశించినంతమంది ఇంట్లో చేరలేదు తొందరగా మిగతా వాళ్ళని కూడా చేరగొట్టే ప్రయత్నం చేయండి ఎక్కడన్నా ఒక కార్మికుడు చచ్చిపోతే ఐదు లక్షల రూపాయలు వారం రోజుల లోపల వాళ్ళ ఇంటికి పోవాలి అప్పుడే కేసీఆర్ గారు చెప్పింది నెరవేరుతుందనే మాట నేను వారికి చెప్పడం జరిగింది ఎందుకు చావుల గురించి మాట్లాడుతున్నా అంటే ఇంతకుముందు మాట్లాడిన వక్తలు చెప్పిం రెండు వేల నాలుగులో కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ ఉన్నప్పుడు ఆనాడు ఓ రోజు కోర్టులో నుంచి హైదరాబాద్ పోయే క్రమంలో శంకరయ్య సార్ చెప్పిండు రాత్రి రాంగ రాంగ గోడల మీద రాతలు చూసి ఆయన కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నాడు నేతన్నా సావకు అని చెప్పి ఆనాడు గోడల మీద అప్పటి కలెక్టర్ గారు రాయించి ధైర్యం చెప్పే ప్రయత్నం ఎందుకంటే ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది అన్నాడు ఎంత చేసినా ఏం ప్రయత్నం చేసినా అప్పటి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది నేను పురాగ చేయలేదు అన్నాను అట్లా అట్లా అనడం కూడా తప్పుగా తప్పవుతుంది ఎంతో కొంత ప్రయత్నం చేసిండు కానీ సరిపోలే ఆ రోజు కేసీఆర్ గారు ఒక వారంలో ఎనిమిది మంది చచ్చిపోతే ఇక్కడ సిరిసిల్లలా పార్టీ నుంచి ఒక యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి ఒక మూల నిధిని ఏర్పాటు చేసి ఇక్కడ వంగర్ నరసయ్య గారు అనే పెద్ద మనిషి ఉంటే ఆ పెద్ద మనిషి ఇట్లా పెట్టి పద్మశాలి ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్కి ఇచ్చి అయ్యా మీరే నడపండి ఇది పార్టీకి సంబంధం లేదు సమాజాన్ని కాపాడండి అని చెప్పి ఆ రోజు ఒక మాట చెప్పిండు కేసీఆర్ ఇక్కడికి వచ్చినాడు ఎంతమందికి యాదుకుందో లేదో నాకు తెలియదు సచ్చిపోకండి బతికి ఉండండి తెలంగాణ వస్తుంది వచ్చినాక మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటాను ఆ రోజు చెప్పిండు మీకు ఉందో లేదు చెప్పినట్టే తెలంగాణ వచ్చింది వచ్చిన తర్వాత మీ దయతో మీరు మాకే అవకాశం ఇచ్చిండ్రు ఇచ్చినాక అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈరోజు డెబ్బై కోట్ల బడ్జెట్ని పన్నెండు వందల కోట్లు చేసిన బతుకమ్మ చీరతో నేతన్నకు బతుకునిచ్చి ఆడబిడ్డకు ఒక కానుకనిచ్చినా బ్రహ్మాండంగా ఆ దుస్తుల యూనిఫామ్లు కానీ ఇతరత్ర కానీ నూలు సబ్సిడీ కానీ ఇవన్నీ మీకు ఇచ్చిన ఒక వీవర్స్ పార్క్ ఇచ్చినా ఒక అపారెల్ పార్క్ ఇచ్చినా సిరిసిల్లలో కొంత ముఖం తెలివి వచ్చే విధంగా ప్రయత్నం చేసినా ఇవన్నీ కూడా కష్టాలు తెలిసిన బిడ్డ కాబట్టి కేసీఆర్ గారు మీ నాయకుడిగా మన నాయకుడిగా మీ కష్టం తెలిసిన నాయకుడిగా ఉన్నాడు కాబట్టే ఆయన తీసుకున్న కార్యక్రమాలు